జిల్లా కంజికిచర్ల మండలం గని ఆత్కూరు చెవిటికల్లో ఇటీవల కురిసిన తుఫాను వల్ల దెబ్బతిన్న వరి మిర్చి పంటలను తెలుగుదేశం జనసేన నేతల బృందం పరిశీలించింది. విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు జనసేన టీడీపీ నేతలు వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. చేతికి వచ్చిన వరి పంట పూర్తిగా ఈదురుగాలులతో కూడిన వర్షాలకు నేలవాలింది. వర్షాలు తగ్గి 4 రోజులు అవుతున్నా ఇప్పటికీ వరి పొలాల్లో నీళ్లు పోలేదు. నీళ్లలోనే వరి పంట తేలియాడుతుంది. దీంతో ధాన్యం మొత్తం మొలకలు వస్తున్నాయి. ఇక తమ పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలను ఓదార్చిన తెలుగుదేశం జనసేన నేతలు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా పుల్లశనగ అని ఒక పంట, అదే మిర్చి, పత్తి, వరి, ఈ పంటలన్నీ కూడా ఉన్నాయి. వరి అయితే సర్వనాశనం అయిపోయింది. ఎక్కడా కూడా ఒక్క గింజ వస్తుందా నాకైతే అనుమానంగా ఉంది. మొత్తం బురదలు ఈ క్షణం వరకు కూడా బురదలో కూరుకుపోయింది మొత్తం కూడా. అదేవిధంగా శనగ అయితే బతుకుదామా చచ్చిపోదామా అన్నట్టుగా ఊగులాడుతుంది. పత్తి అయితే కళాహీనంగా ఉంది. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కమిటీలు వేసి వాళ్ళందరూ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ వెళ్తున్నారు కాబట్టి అర్ధరాత్రి కాడ స్టేట్మెంట్, పెద్ద స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఒక షెడ్యూల్, ఈ రోజు వరకు ఒకటి చేస్తున్నాము, ఆ రోజు చేస్తాం, ఏ రోజున డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పి. అంటే ఈ రోజు వరకు తుఫానుకు ముందు చేయవలసిన కనీసమైన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. నిమ్మకు నీరెత్తినాడు. గతంలో కనుక తుఫాను వచ్చే సూచనలు కూడా మనకు తెలియని రోజుల్లో ఏ విధంగా వర్షం వచ్చినప్పుడు వచ్చింది, పోయినప్పుడు పోయింది అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజున సుమారు 10-15 రోజుల ముందు మనకు అలర్ట్లు వస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం స్పందించిన తీరేలేదు. వాళ్ళు చేసే వేరు, వాళ్ళ ఎజెండా వేరు. నందిగావ్ నియోజకవర్గంలో ఈరోజు గణాత్కూర్ ఏరియాలో చూస్తున్నాము. దాదాపు మొత్తం కూడా కొన్ని వందలాది ఎకరాలు మొత్తం కూడా నష్టపోయారు. అదేవిధంగా నియోజకవర్గం కంచిక్చల మండలం చూస్తే దాదాపు 2,150 ఎకరాలు వరి నష్టపోయారండి. కాటన్ చూస్తే 7,500 నష్టపోయారు. ఈ పంటలే కాదండి, అపరాలు కానీ శనగలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నష్టపోయారు. మరి ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో తుఫాన్ హెచ్చరికలు వచ్చాయండి మొబైల్కి. దాని ద్వారా రైతులు చాలా అప్రమత్తంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అలాంటి అప్రమత్త చర్యలు లేవు. ముఖ్యంగా ప్రభుత్వం అయితే పూర్తిగా నిద్రావస్థలో ఉంది. ఇన్ని రోజులైనా కూడా ఒక అధికారి కూడా స్పందించట్లేదు, పొలాల్లోకి రావట్లేదు, ఎన్యూమరేషన్ చేయట్లేదండి. రైతులు మాత్రం చాలా అంధకార పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికైనా మేలుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలి, నష్టపరిహారం అందజేయాలి.